హ్యాపీ ఈస్టర్ టు యూ ఆల్. ప్రభు మనకిచ్చిన ఈ పునరుద్ధాన దినం కొరకై దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 24:6 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నారు. దేవదూతలు చెప్పుచున్న మాట, ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నారు. మీరు మృతులలో ఎందుకు ఆయనను వెదకుచున్నారు? సజీవుడైన దేవుని మృతులలో ఎందుకు మీరు వెదకుచున్నారు అనే మాటలు మనం అక్కడ చూస్తాం. యేసు ప్రభువారు తన శిష్యులతో అనేక మార్లు చెప్పారు, నేను మూడవ దినమున లేస్తానని. సమాధి నన్ను లేపకుండా ఆపలేదు, అపవాది నన్ను ఆపలేడు. ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో నేను దానిని కడతాను అని ఇలా సమాజ మందిరముతోనూ, సమాజ మందిరములో ఉన్న ప్రజలతోనూ, శిష్యులతోనూ ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యోనా తిమింగిలము కడుపులో మూడు దినములు ఉన్నట్లుగా యేసు ప్రభువారు మూడు దినములు భూగర్భములో ఉండి తిరిగి లేస్తారని కూడా చెప్పటం జరిగింది. ఇలా యేసు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడే తన శ్రమలు, మరణం, పునరుద్ధానం గురించి కూడా అనేక మార్లు శిష్యులతోనూ అలాగే సమాజ మందిరంలోనూ ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, పాత నిబంధన గ్రంథంలో దావీదు రచించిన 16వ కీర్తన 10వ వచనములో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టని ఇవని భక్తుడైన దావీదు యేసు ప్రభువాని గురించి ఎంతో చక్కగా వ్రాశారు. పెద్దలు, ప్రధానులు, శాస్త్రుల చేత ఆయన హింసించబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని కూడా ఆయన మత్తయి సువార్త 11:16-21 కూడా వ్రాయబడి ఉంది. భక్తులైన మత్తయి గారు వ్రాశారు. ఆయన మరి హింసించబడి, అవమానపరచబడి, హేళన చేయబడి, చంపబడి మూడవ దినమున లేస్తారు అని శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయనను హింసిస్తారని కూడా భక్తులైన మత్తయి 16:21 యేసు ప్రభువారు చెప్పిన మాటలను మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 20:19 ఆయనను కొరడాలతో కొట్టుటకు, సిలువ వేయుటకు, అపహసించుటకు, సిలువ వేయుటకు ఆయన అప్పగింతురు, ఆయనను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచును. ఇవన్నీ కూడా యేసు ప్రభువారు యొక్క పునరుద్ధానం గురించి ముందుగానే చెప్పబడ్డాయి. యేసయ్య పునరుద్ధానం గురించి యోహాను గారు మరి ఇంకా చక్కగా వ్రాశారు. ఈ దిన మన ధ్యానాంశము యోహాను సువార్త 20:1 కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. 20:1 ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. యోహాను సువార్త 20:1 ఆదివారము ఇంకా చీకటి ఉండగా, అంటే దట్టమైన చీకటి ఉన్నప్పుడే మగ్దలేని మరియా సమాధి ఎదుకు వచ్చిందట. ఈ సమాధి గుచ్చి మనం ధ్యానం చేయకముందు కొంచెం మగ్దలేని మరియని గుచ్చి ధ్యానం చేద్దాం. మగ్దలేనే అనే గ్రామానికి చెందిన మరియా. ఈ మరియా క్రొత్త నిబంధనలో 6 మరియలు ఉన్నారు గనుక కొంతమందిని వారి కుమారుల పేర్లతో పిలిచారు, కొంతమందిని వారి ఊరు పేర్లతో పిలవటం జరిగింది. ఈ యొక్క మగ్దలేనే మరియా అని పిలువబడుచున్న ఈ మరియా 7 దయ్యములు పట్టి పీడింపబడుచున్నప్పుడు, 7 దయ్యములు పట్టి పీడింపబడుచున్నప్పుడు యేసు ప్రభువారు 4000 మందికి భోజనాన్ని వడ్డించిన తర్వాత ఆ యొక్క మగ్దలేనే గ్రామానికి ఆయన వెళ్ళినప్పుడు ఈ మగ్దలేనే మరియను చూచి ఆమెను స్వస్థపరిచినట్లుగా చరిత్ర చెప్తోంది. ఆయన ఆయన శిష్యులతో కూడా తన సొంత ఆమె స్వస్థత పొందిన తర్వాత దేవుని మరిచిపోలేదు, దేవుని విడిచిపెట్టలేదు, కానీ ఆయనను వెన్నంటే ఉన్నట్టుగా లూకా సువార్త 8:2 మనం చూడగలం. ఆయనకు ఆయన శిష్యులకు ఆమె తన సొంత ధనముతో పరిచర్య చేయిచు ఉండెను అనే మాటలు అక్కడ మనకు కనబడతాయి. చూడండి, స్వస్థపరచబడిన ఈ మరియా, మరి ఆమెను గురించి పాపాత్మరాలని కానీ, ఆమె క్యారెక్టర్ సరిగ్గా లేదని కానీ, ఆమెలో ఈ లోపాలు ఉన్నాయని కానీ బైబిల్ చెప్పట్లేదు. ఆమె 7 దయ్యముల చేత పీడింపబడింది,
ఆమె యేసు చేత స్వస్థపరచబడింది. స్వస్థపరచబడిన ఈమె ధనవంతురాలు తన ధనముతో యేసయ్యకు ఆయన 12 శిష్యులకు ఆ వారితోనే ఉంటూ వారికి పరిచర్య చేసిందని బైబిల్ చెప్తుంది. లూకాసు వార్త 8:2 తర్వాత మీరు చదువుకోండి. సరే, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం. యేసయ్య సమాధి చేయబడిన ఈ తోట లేక ఈ సమాధి గొల్గొతా కొండకు ప్రక్కనే ఉంది. కల్వరి కొండపైన యేసుని ఎక్కడ సిలువేశారో దానినే గొల్గొతా, కల్వరి, కపాల స్థలము అని 3 పేర్లున్నాయి. దాని ప్రక్కనే క్రింది భాగంలో అరమతని యోసేపు అనే ఒక ధనవంతుడు తన కొరకు ఒక రాతితో కూడిన సమాధిని తొలిపించుకొని సిద్ధపరచుకొని ఉంచుకున్నాడు. ఆ సమయంలో ఇచ్చరి ఈ యొక్క తోట లేక అరమత యొక్క సమాధి లో యేసయ్యను ఉంచటం అనేది ఎంత క్లియర్గా వ్రాయబడిందో ఇప్పుడు మీకు కొంత వివరించాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క సమాధి తోట యేసయ్య సిలువేసిన ప్రక్కనే ఉండటం 1881 జనరల్ క్రిస్టియన్ కోర్టన్ అనే ఒక శాస్త్రవేత్త గొల్గొతాకు పడమట భాగంలో చిన్న తోట ఉన్నట్లు, ఆ తోటలో 5 లోతులో రోమా కాలంలో నిర్మించిన సమాధి ఉన్నట్లు, ఆ సమాధి రాయికి రాతిని ద్వారముగా మూయటానికి పెట్టిన రాతి తొలగించబడి ఉన్నట్లు వారి యొక్క త్రవ్వకాల్లో చూశారు. ఈ సమాధి గుహ 14 వెడల్పు, 10 ఎత్తు లోతు, 7.5 ఎత్తు కలిగిన ఒక గది లాంటిదిగా ఉందట. మరలా చెప్తున్నాను, రోమా కాలంలో నిర్మించిన ఈ సమాధిని ఈ యొక్క క్రిస్టియన్ కోర్టన్ జనరల్ కనుగొన్నారు. ఆ యొక్క సమాధి కొలతలు ఇలాగున్నాయట. 14 వెడల్పు, 10 లోతు, 7.5 ఎత్తు గల ఒక రాతి సమాధి. దానికి ద్వారము రాయి దొర్లించబడింది. ఆ రాయిని మూశారు. ఆ రాయి దొర్లించబడి ఉండటం కూడా వీరి తవ్వకాల్లో చూశారట. వీరి యొక్క ప్రయోగాల్లో వారు కనుగొన్నారు ఈ యొక్క ఈ సమాధిని, దొర్లించబడిన రాయిని, దాని యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, ఇవన్నీ కూడా వారు కొలతలు వేసి చూసినప్పుడు ఇది ఖచ్చితంగా యేసు ప్రభువారి సమాధి అని క్లియర్గా అర్థమైపోయిందట. అనేక రుజువులను బట్టి ఈ తోటలో ఖాళీగా ఉన్న ఈ సమాధి ఖచ్చితంగా ప్రభువును ఉంచిన సమాధే అని వారికి అనేకమైన ఆధారాలు దొరికాయి. ఇప్పుడు ఈ తోట దగ్గరకు లేక ఈ సమాధి దగ్గరకు మరియా చీకటితోనే లేచి వచ్చింది. తన ఇంటి నుండి సమాధి ద్వారమునకు సమాధి దగ్గరకు 3 చీకటితో మరియా లేచి సమాధి దగ్గరకు 3 నడిచి వచ్చింది. ఆమె వచ్చేసరికి ఏముంది అక్కడ? ఆ యొక్క రాయి దొర్లించబడి ఖాళీ సమాధి కనబడింది. ఆమె వెంటనే కంగారైపోయి సమాధిలోనికి వంగి చూచి యేసు అక్కడ కనబడకపోగా రాయి దొర్లించబడటం చూచి చెప్పుకొని మరలా 3 సమాధి వద్దకు వచ్చింది. 3 ముందు వచ్చింది. 3 యోహాను పేతును తీసుకుని రావటానికి వెళ్ళింది. మరలా వారితో కలిసి 3 నడిచి వచ్చింది. అంటే ఇప్పుడు మరియా 9 నడిచింది. 9 నడిచి యేసయ్య సమాధి దగ్గరికి వచ్చింది. మరి బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 27:61 మగ్దలేనే మరియా, వేరొక మరియా యేసయ్య సమాధి కార్యక్రమము పూర్తి అయ్యే వరకు అక్కడే కూర్చొని ఉండిరి. సిలువ దగ్గర ఉన్న వీరు సమాధి కార్యక్రమం అయ్యే వరకు కూడా అక్కడ ఉన్నారు. సమాధి అడ్రస్ను చూసుకుంది మరియా, ఇంటికి వెళ్ళిపోయింది. శనివార దినాన సుగంధ ద్రవ్యములను సిద్ధము చేసుకుంది. ఆ దినమంతా దంచుకొని సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంది. ఇంకా చీకటి ఉండగానే ఆమె లేచి మరి సమాధి వద్దకు వచ్చినట్లుగా అలా ఆమె 9 నడిచింది. సరే, పేతురు యోహాన్లు వచ్చారు. పేతురు ముందుగా సమాధిలోకి దిగాడు. యేసయ్య రూమాలు, కొన్ని ఆనవాళ్ళు చూశాడు. యేసయ్య అక్కడ లేడనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది. యోహాను గారు పైనుండే చూచాడు. ఎప్పుడైతే యేసయ్య లేడని పేతురు చెప్పాడో అప్పుడు యోహాను గారు కూడా దిగి చూచారు. ఇద్దరు చూచి యేసు అక్కడ లేడు, ఆయన లేచారనే విషయాన్ని నమ్మారు. ఆయన పునరుద్ధానుడయ్యాడు అనే సంగతిని నమ్మారు. నమ్మి వెళ్ళిపోయారు. కానీ మరియా అక్కడే నిలుచుండి
ఎంత అద్భుతమైన మాట యోహాను సువార్త 20:10 చూద్దాం. మరియ సమాధి బయటనే నిలిచి ఏడ్చుచుండెను. చూడండి, శిష్యులు వచ్చారు. శిష్యులతో పలుమార్లు చెప్పారు, ప్రభు నేను 3వ దినమున లేస్తానని. లేచారు, కన్ఫర్మ్ అయింది. మరి ఎక్కడికి వెళ్ళారు ఏమిటనే సంగతిని ఇంక వారు ఆలోచించట్లేదు. ఆయన లేస్తానన్నారు, లేచారు, అంతే. వాళ్ళ డ్యూటీ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మరి మాత్రం యేసు అక్కడ లేడని తెలిసిన అక్కడే నిలబడి ఏడుస్తూ ఉందట. ఏడ్చి ఏం చేస్తుంది చూడండి, 11వ వచనం చదువమ్మా. యోహాను సువార్త 20:11. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు. చాలు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆమె సమాధి దగ్గర యేసయ్య లేడని తెలిసి కూడా అక్కడ ఏడుస్తూ నిలబడింది. అప్పుడు ఆమె ఏడ్పుని చూచి మొదటగా ఇద్దరు దేవదూతలమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని అడుగుతున్నారు. అప్పుడు ఆమె అంటుంది, నా యేసే ఎందుకు ఏడ్చు. చదువు 11వ వచనం కూడా మరలా చదువమ్మా. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపు ఒకడును కూర్చుండుట కనబడెను. కూర్చుండుట చూచింది మరియా. ఇంకా ఏడుస్తూ ఉంటే వారు అంటున్నారమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు. 12వ వచనం వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి. చూడండి, ఇక్కడ ముందు సమాధి దగ్గరికి పేతురు యోహాన్లు వచ్చారు. అక్కడ యేసయ్య యొక్క శరీరం పైన ఉన్న కొన్ని వస్త్రాలను మాత్రమే చూచారు. అక్కడ యేసయ్య లేరు. వారు చూసిన సమయంలో దేవదూతలు కూడా లేరు. కానీ మరియ వంగి చూసిన సమయంలో అక్కడ దేవదూతలు ఉన్నారు. ఇది ఆశ్చర్యంగా లేదా? అదే క్షణంలో ఒక హాఫ్ అన్ అవర్ అయి ఉండొచ్చు, ఒక 15 మినిట్స్ గ్యాప్లో వారు చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. జస్ట్ రుమాలు మాత్రం, ఏసే వస్త్రాలు మాత్రమే అక్కడ కనబడ్డాయి. కానీ మరియ వంగి చూసినప్పుడు అక్కడ ఇద్దరు దేవదూతలు కనబడుతున్నారు. కారణం ఏమిటి? వారికి ఆసక్తి లేదు గనక వారు దేవుని స్వరమును వినలేకపోయారు. వారికి శిష్యులకు ఆసక్తి లేదు గనుక వారు త్వరగా వచ్చి వారి పని లేదో చూసి ముగించుకొని వెళ్ళిపోయారు. ఏ మాత్రము యేసేని గుచ్చిన చింత కానీ, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారనే ఆలోచన కానీ, అయ్యో ఒంటరిగా స్త్రీ నిలబడింది, ఆమెతో మనం కూడా కొద్దిసేపు నిలబడి చూద్దాం ఏం జరుగుతుందో, ఒకవేళ యేసే తిరిగి ఇక్కడికే వస్తారో లేదా దేవదూతలు వస్తారో, ఏమైనా కబురు మనకి చెప్తారో ప్రభు చూద్దామనే ఓపిక వారికి లేదు. వారు వెంటనే వెళ్ళిపోయారు. కానీ మరియ ఇంకా అక్కడే నిలబడి మరలా వంగి ఇంకైనా యేసయ్య కనబడతారేమో, మరలా ఇప్పుడు వంగి చూస్తే కనబడతారేమో, మరలా ఇక్కడ వచ్చి కూర్చున్నారేమో ఉన్నారేమో అనే ఆసక్తితో మరియ మాటికి చూస్తున్నప్పుడు ఆమె ఆసక్తిని చూచి అక్కడ దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు, మరియతమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. కేవలం ఆసక్తితో చూడటం కాదు, ఆమె ఏడుస్తూ ఉంది. హృదయ విదారకంగా ఆమె ఏడుస్తూ ఉంది. అది చూచి దేవదూతలు ఇంకా మాట్లాడకుండా ఉండలేకపోయారు. అసలు వారు దిగి వచ్చారు మరియ కొరకే. వారు దిగి వచ్చి సమాధిలో కూర్చున్నారు మరియతో మాట్లాడటానికి. ఆమె వంగి చూచినప్పుడు వారు అంటున్నారు, అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావు. అప్పుడు మరి అంటుంది, నా యేసయ్యని ఎవరో ఎత్తుకొని పోయారు. సామెతల గ్రంథం 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని బైబిల్ చెప్తుంది. అంటే మరియా యేసు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడు ఆయనను ఎలా ప్రేమించిందో ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే ప్రేమ. ఆ ప్రేమలో ఏ మాత్రము కూడా మార్పు లేదు. ఆమె క్రియలలో మాటల్లో ఆమె ప్రేమ కనబడుతూ ఉంది. అందుకే అంటుంది, నా యేసుని ఎవరో ఎత్తుకొని పోయారు అని. ఇంకా అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటే ఇప్పుడు యేసయ్య వచ్చి ప్రక్కన నిలబడ్డారు. నువ్వు నిజముగా ఆయనకు మొర పెడితే ఆయన నీకు సమీపముగా ఉంటారు. 145వ కీర్తన 17:18 మనం చూస్తాం, నిజముగా మొర పెట్టి వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఎప్పుడైతే
మరియా నిత్యముగా ఏడుస్తూ నిత్యముగా ప్రేమించిందో యేసును యేసయ్య ప్రక్కనే ఉన్నారు. కానీ ఆమె గుర్తుపట్టలేదు. చూడండి, యోబు గ్రంథం 17:7 చదువుకుందాం. ఎందుకు ఆమె గుర్తుపట్టలేదు యేసయ్యను? పరమగీతములు 8:6 ఉంది, ప్రేమ మరణము కంటే బలమైనది. మరణము కంటే మించిన ప్రేమతో మరియ యేసయ్యను ప్రేమించింది. అంత బలంగా యేసయ్యను మరియ ప్రేమించింది. అందుకే దుఃఖంతో ఏడుస్తూ యేసయ్య అక్కడ లేడని తెలిసిన అక్కడే నిలబడి ఏడుస్తుంది. ఇప్పుడు చదువుదాం యోబు గ్రంథం 17:7. యేసయ్య ఆమెను చూచి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె యేసయ్యను తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను ఎత్తుకొని పోయి ఉంటే నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పాను. ఇప్పుడు చదువుదాం యోబు గ్రంథం 17:7. నా కన్ను దృష్టి దుఃఖము చేత మందమాయన. ఎందుకు మరియ యేసయ్యను గుర్తుపట్టలేకపోయింది? యేసయ్య ఆమె ప్రక్కనే నిలబడి ఉన్నారు, కానీ ఆమె యేసయ్యను యేసయ్యగా గుర్తుపట్టట్లేదు. ఆమె కన్నులు కన్నీటితో నిండి ఉన్నాయి. ఆమె కన్ను దృష్టి మందమైపోయింది. కళ్ళ నిండా నీళ్లున్నాయి కనుక ఆయన తోటమాలి అనుకుంటుంది, యేసయ్య అనుకోవట్లేదు. ఇంకా అలాగే ఏడుస్తూ నిలబడినప్పుడు ఇప్పుడు యేసయ్యే ఆమెను పలకరిస్తున్నారమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు? మరి అంటుంది, ఆయన వైపు చూచి తోటమాలి అనుకున్నాయా, నువ్వు ఆయన ఎత్తుకొని పోయి ఉంటే ప్లీజ్ దయచేసి నాకు అడ్రస్ చెప్పు, నేను ఆ శవాన్ని ఎత్తుకొని పోతాను అని యేసయ్యను చూచి తోటమాలి అనుకొని ఆమె అలా మాట్లాడుతూ ఉంది. చూడండి, ఇక్కడ కొంత మనం ధ్యానం చేయాలి. ఒక వ్యక్తి చనిపోతే డీకంపోజ్ అవుతాడు. ఆ డీకంపోజ్ అయినప్పుడు శరీరం బరువెక్కుతుంది. ఆ బరువెక్కిన మనిషిని కాఫీని మోయటానికి 4 పురుషులు కూడా ఆయాసపడుతూ ఉంటారు, బరువుగా అడుగులు వేస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం, ఒక 4 పురుషులు మోయలేని శవాన్ని మరియు ఒక్కతే ఎత్తుకొని పోతానంటుంది. అంటే ఏంటి? ఆమె ప్రేమ ఆమెను అలా బలవంతం చేస్తుంది. ఏమైనా సరే నా యేసయ్య నేను తీసుకొని పోతాను, శవమునైనా సరే నేను తీసుకొని పోతాను, నా ఇంట్లో పెట్టుకుంటాను, సుగంధ ద్రవ్యాలను పూసుకుంటాను. ఒక 3 వరకు చనిపోయిన శవమునకు ఈ ఈజిప్ట్లో ఉన్న సుగంధ ద్రవ్యాలు లేదా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సుగంధ ద్రవ్యాలు పూస్తే వారు దుర్వాసన రాదట ఆ శవంలో నుండి. అంతేకాదు ఆ బాడీ చాలా ఫ్రెష్గా ఉంటుందట. కళ్ళుండవు, నోరుండదు, కానీ బాడీని మనం చూసుకోవచ్చు. అందుకే ఇజ్రాయెల్ దేశంలో యూదులను అందరూ కూడా చనిపోకముందే సమాధులను తొలిపించుకుంటారు. ధనవంతులైతే ఇంకా ముందుగా తొలిపించుకొని రెడీగా పెట్టుకొని దానికి మెట్లను సిద్ధపరచుకొని ఒక గుహను ఏర్పాటు చేసుకుని గదిని సిద్ధం చేసుకొని వారి ప్రియులు చనిపోయినప్పుడు అక్కడ పెట్టి ఈ సుగంధ ద్రవ్యములను పూసి ఒక 3 వరకు వారి గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి చక్కగా కూర్చొని చైర్ వేసుకొని అక్కడ కూర్చోవటానికి వీలుగా ఒక 10 వరకు కూర్చోవటానికి వీలుగా తొలిపించుకుంటారు. కూర్చొని ఆ శవం దగ్గర కొంతసేపు గడిపి తిరిగి తాళం వేసి ఇంటికి వస్తారు. ఇది వారి వాడుక. ఈజిప్ట్లో మేము కూడా చూసాం, మమ్మీస్ని చూసాం. చాలా పెద్ద మ్యూజియం ఉంది ఈజిప్ట్లో. చనిపోయిన శవాలను 100 వారు అక్కడ ఈ గ్లాసు కాఫీల్లో పెట్టి మ్యూజియంలో ఉంచారు ప్రజలు చూడటానికి. 100 క్రితం చనిపోయిన శవములు కూడా అక్కడ ఉన్నాయి. ఎలా ఉంటాయంటే ఈ సుగంధ ద్రవ్యాల వలన వారు శరీరం డీకంపోజ్ అవ్వకుండా నిల్వ చేయొచ్చు. మరీ కూడా అదే పనిచేసింది. శనివారం అంతా దినాల గ్రైండర్స్ లేవండి దంచుకొని సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేసుకుని చీకటితోనే వచ్చి యేసయ్యకి ఆ సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వచ్చింది. ఆ మనకున్నది ఒకటి, సమాధి దగ్గరికి రాగానే జరిగింది మరొకటి. అయినా నిరాశతో వెళ్ళిపోలేదు, దుఃఖంతో వెళ్ళిపోలేదు, కృంగిపోలేదు. కానీ అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటే మొదట దూతలు ప్రత్యక్షమయ్యారు. ఇంకా ఆమె ఏడుస్తూ ఉంటే యేసయ్య వచ్చి ఆమె ప్రక్కన నిలబడ్డారు. అప్పటికి ఆమె గుర్తుపట్టక యేసయ్యని తోటమాలనుకున్నాయా, ఆ శవాన్ని నువ్వు ఎత్తుకుపోతే నాకివ్వు, నేనెత్తుకొని పోతాను అంటుంది. ఆమె ప్రేమ అంతగా ఆమెను బలవంతం చేస్తుంది. యేసయ్య మీద ఉన్న ప్రేమ అపారమైనది. మరియ ప్రేమ
ఆమె స్వస్థత పొందిన దినము నుండి చనిపోయిన తర్వాత కూడా యేసయ్య మీద ఆమెకున్న ప్రేమలో మార్పు లేదు. యేసయ్య నామంతగా ప్రేమించింది గనుక యేసయ్య ఇప్పుడు తను తానే ప్రత్యక్షపరుచుకొని ఆమె గుర్తు పట్టట్లేదని గుర్తించి మరియా అని పిలుస్తున్నారు. అప్పుడు మరియా, ఇది నా యేసయ్య స్వరమే, ఆయన బ్రతికి ఉన్నప్పుడు నన్ను ఇలాగే పిలిచేవారు, ఎంత మధురంగా పిలిచేవారు, ప్రేమగా పిలిచేవారు. నా యేసయ్య తప్ప ఇలా నన్ను పిలిచిన వారు ఎవరు కూడా అలా ఈ లోకంలో లేరు. అందరూ ఏడు దయ్యాలు పట్టిన మరియాని పిలిచారు, మగ్ధలేనే మరియాని పిలిచారు, కానీ నా యేసయ్య మాత్రమే హృదయపూర్వకముగా నన్ను మరియా అని పిలిచేవాడు. కనుక ఖచ్చితంగా ఇది నా యేసయ్య స్వరమే అని ఆమె గుర్తుపట్టింది. యోహాన్ సువార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. యోహాన్ సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి. యోహాన్ సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైన విన్నావా? ఏ సన్న స్వరమన్నా? యోహాను 13. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, గొర్రెలు అతని స్వరమును వినును, అతడు తన సొంత దొడ్డి నెరుగును, అతడు తన సొంత దొడ్డి నెరుగును. అలాగే యోహాను స్వార్త 10వ అధ్యాయము 29వ వచనం. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతి నుండి కాదు కాదు నా గొర్రెలు నా స్వరమును వినును. చదువు కింద అదే చదవాలి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరమును వినును. చూడండి, 10వ యోహాను స్వార్త 10వ అధ్యాయం 3వ వచనము. గొర్రెలు అతని స్వరమును వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచును. ఇప్పుడు యేసయ్య పేరు పెట్టి పిలిచాడు. ఎవరు? మరి ఆయన సొంత గొర్రె, ఆయన ప్రేమించిన గొర్రె, ఆయన కొరకే జీవిస్తున్న గొర్రె. కనుక యేసయ్య ఇప్పుడు ఆమెను పేరు పెట్టి పిలుస్తున్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన యాకోబును పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అన్నాడు. యేసయ్య ఈ లోకంలో కొంతమందిని మాత్రమే పేరు పెట్టి పిలుస్తారు. తన ప్రియులైన వారిని ఆయన పేరు పెట్టి పిలుస్తారు. గొర్రెలు ఆయన స్వరమును వింటాయి, ఆ గొర్రెలు ఆయన స్వరమును గుర్తుపడతాయి. కనుక ఇప్పుడు మరియ గుర్తుపట్టి వెంటనే రబ్బూని అంటుంది. హెబ్రీ భాషలో రబ్బూని అనగా బోధకుడు అని అర్థం. వెంటనే యేసయ్య ఆమె గుర్తుపట్టింది. ఎప్పుడైతే యేసయ్య పిలిచారో అప్పుడు ఆమె యేసయ్యని గుర్తుపట్టింది. అప్పుడు యేసయ్య ఏమంటున్నారు చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనంలో, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. యేసు ప్రభువారిని నిజముగాను పిలిస్తే ఆయన నీ దగ్గరే వచ్చి నిలబడే దేవుడు. ఆమె నిజముగా మొరపెట్టింది కనుక ఆయన వచ్చి నిలబడ్డారు, ఆమెతో మాట్లాడారు, ఆమె ఆయనను గుర్తుపట్టింది, ఆయన ఆమెను పేరు పెట్టి పిలిచారు. అంతటితో అయిపోలేదండి. ఇప్పుడు ఒక మిషన్, ఒక బాధ్యతను దేవుడు లేదు యేసయ్య మరియకు అప్పచెప్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసయ్యగా మరియకు ఒక మిషన్ అప్పచెప్పారు. ఏమిటంటే, నీవు లేచి శిష్యుల యొద్దకు వెళ్ళి, లోకంలో ఉన్న నన్ను నమ్మిన వారందరి యొద్దకు వెళ్ళి నేను లేచానని చెప్పు, పునరుద్ధాన సువార్తను ప్రకటించు అనే బాధ్యతను మరియకు యేసయ్య అప్పచెప్పారు. ఇంతకన్నా సాదృశ్యంకి ఇంకా ఏం కావాలండి? ఇది నాలో సువార్త స్త్రీలు మాట్లాడకూడదు అంటున్నారు, స్త్రీలు ప్రసంగం చేయకూడదు అంటున్నారు, స్త్రీలు పులిపేటలు ఎక్కొద్దు అంటున్నారు. ఇంక ఇంతకన్నా సాక్ష్యం అలా అంచున్న వారికి ఎవరికి అయినా ఇంకేం కావాలి చెప్పండి? పునరుద్ధాన సువార్తను ప్రకటించమని చెప్పమని యేసయ్య స్త్రీలకు అప్పచెప్పాడు. కర్నూలులో ఒక చర్చి ఉంది, చాలా ఓల్డ్ చర్చి అది. ఇప్పటికీ నేటికి కొన్ని వందల సంవత్సరాల నుండి సన్ రైజ్ సర్వీస్లో స్త్రీలు మాత్రమే ప్రసంగం చేస్తారు. నేను నన్ను కూడా వారు అనేక సార్లు ఆహ్వానించారు. నేను కూడా అస్టాంటన్ చర్చిలో వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పడం జరిగింది, సీసీ చర్చిలో కూడా. కనుక సువార్త ఈ యొక్క పునరుద్ధాన సువార్తను ప్రకటించమని స్త్రీకి యేసయ్య బాధ్యతను అప్పచెప్పారు.
ఆయనతో 3.5 సంవత్సరాలు ఉండి అద్భుతాలు చూసి స్వస్థతలను చూసి భోజనము చేసి ఆయన వెనువంటే ఉండి ఆయనతోనే ఒకే గదిలో ఉండి ఒకే దగ్గర ఒకే బోటులో ప్రయాణం చేసిన శిష్యులందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన మరిచిపోయారు, ఆయన చెప్పినవన్నీ మరిచిపోయారు. కానీ మరియం మాత్రం యేసయ్య చెప్పిన ఈ మాటను బాగా గట్టిగా గుర్తుపెట్టుకొని ఆయన లేస్తానన్నారు. లేచారు. లేచిన తర్వాత ఆయన చూడకుండా నేను ఈ సమాధి యద్దు నుండి వెళ్ళను అని నిర్ణయించుకుంది గనుకనే యేసయ్య ఆమె కనబడకుండా ఉండలేకపోయారు. అందుకే యేసయ్య అంటున్నారు, ఇంకా ఆమె కనబడి అంటున్నారమ్మా నన్ను ముట్టుకోవద్దు, నీ యొక్క ప్రేమ నన్ను బలవంతంగా ఆపింది, నీ కన్నీరు నన్ను ఆపాయి, నేను పైకి ఎక్కిపోతున్నాను నా తండ్రి వద్దకు, అయితే నీవు వెళ్ళి ఈ సువార్తను శిష్యులకు అందరికి కూడా తెలియచేయి. ఎప్పుడైతే మరియ యేసయ్య కొరకు ఆసక్తి చూపిందో అప్పుడు యేసయ్య కూడా తన యొక్క పనిని ఆమెకు అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యిర్మీయా గ్రంథం 5:1 నమ్మకముగా ఉండు ఒకడు దేవునికి కనబడితే వాని ద్వారా ప్రభు ఎంత పనినైనా జరిగిస్తారు. ఒక్కళ్ళు చాలండి నమ్మకస్తులు. ఇక్కడ 12 మంది ప్రక్కకు పోయారు, కానీ ఒక్క స్త్రీ మిగిలింది. ఆ ఒక్క స్త్రీకి దేవుడు తన పనిని అప్పచెప్పాడు. యిర్మీయాలో మనం చూస్తున్న 5:1 ఒక్కరు నమ్మకస్తులు దొరికితే చాలు, దేవుడు వారి ద్వారా ఎంత పనినైనా జరిగిస్తారు. కనుక ఆయన సువార్తను మోసుకునే వెళ్లే వారిలో నీవు ఉన్నావా? ఆమె అంటుంది మరియా, మగ్ధలేనే మరియా, ఆ శవము నేను ఎత్తుకుని పోతాను. యేసయ్య నువ్వు మోసుకొని పోయే స్థితిలో నీవు ఉన్నావా? యేసయ్య సువార్తను, యేసయ్య శవమును మోసుకొని ఎక్కర్లేదు, యేసయ్య సువార్తను నువ్వు మోసుకుని వెళ్లే వారిలో నువ్వు ఉన్నావా? ఈ వాక్యం విన్నవారు పురుషులైనా స్త్రీలైనా, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. సువార్తకు ద్వారాలు మూయబడబోతున్నాయి. ఇంకా త్వరలో, ఇప్పుడే ప్రారంభమైంది, ఇంకా ముందున్న దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. కనుక వినిచిన్న స్త్రీ అయినా పురుషుడైనా, సిస్టర్ అయినా బ్రదర్ అయినా, తండ్రి అయినా తల్లి అయినా, యవనస్తులైనా యవనరాలైనా, ఇక మనకు సమయం లేదు. ఆయన సువార్తను మనం మోసుకొని వెళ్ళాలి. మరి ఆసక్తి చూపించింది గనుక ఆయన తన బాధ్యతను ఆమెకు అప్పచెప్పాడు. ఆ ధన్యత ఆ మొక్కతే పొందగలిగింది. పునరుద్ధానుడైన యేసును, ఆ మహిమా స్వరూపుడైన యేసును ఆ మొక్కతే కనులార చూడగలిగింది, కనులారైన స్వరమును వినగలిగింది. ఈ లోకంలో ఎవరు వినలేకపోయారు. ఆ మొక్క దానికి ఈ ధన్యత లభించింది, ఎందుకంటే ఆమె యేసైను అంతగా ప్రేమించింది గనుకనే ఆ భాగ్యాన్ని పొందుకుంది. నీవు కూడా యేసైను హృదయపూర్వకముగా ప్రేమించగలిగితే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీవు ఆయనను సేవించగలిగితే ఆయన కూడా నీకు తన పనిని అప్పచెప్తాడు. లోకంలో గనులు గొప్పవారికి లేని భాగ్యం మరియ పొందుకొని యేసయ్యను చూచింది, యేసయ్యన స్వరమును విన్నది, యేసయ్యను తాకబోయింది. కానీ యేసయ్య అన్నారు, నేను ఇప్పుడు మహిమ శరీరమును దాల్చాను, నీవు నన్ను ముట్టవద్దు, కానీ చూసే ధన్యత నీకు కలిగింది, నీవు వెళ్ళి సాక్ష్యాన్ని, నువ్వు కన్న వాటిని విన్న వాటిని వెళ్ళి సాక్ష్యం చెప్పు అని ప్రభు ఒక మిషన్ను ఆమెకు అప్పచెప్పి ఆయన ఆకాశమునికి ఎక్కిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వినుచున్న వారులారా, యేసయ్యను మోసుకుని వెళ్లే వారంగా మనం ఉన్నామా? యేసయ్య సువార్తను మోసుకుని వెళ్తున్నామా? యేసయ్యను మరియా బ్రతికున్నప్పుడు ఎలా ప్రేమించిందో, ఆ చనిపోయినాక ఆయన చూడొచ్చాడా, ఆయన నా కన్నీరు చూడొచ్చాడా అనుకుని నిర్లక్ష్యం చూపలేదు. కానీ చనిపోయిన తర్వాత కూడా అంతకంటే అధికమైన ప్రేమను ఆమె చూపించింది. కనుక యోహాను 2:24 హృదయంలో ఎరిగిన దేవుడు, ఎవరెవరి హృదయం ఎలాగుందో ఆయనకి తెలుసు, కనుక హృదయం ఎరిగిన దేవుడు మరియకు ఈ పనిని అప్పగించినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రభువును ప్రేమించు, ప్రభు కొరకు జీవించు, ప్రభు సువార్తను ప్రకటించి వారిలో లిస్టులో మరియవలే మనము కూడా చేరుదముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ పునరుద్ధాన దినమున తండ్రి నీ యొక్క ఆలాపన స్టూడియోలో చేరి కొన్ని వాక్యాలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన స్టూడియో కొరకు నీకు వందనాలు, ఎక్విప్మెంట్ కొరకు వందనాలు. అనాది కాలంలోనే నీ ఏర్పాటును బట్టి నీకు వందనాలు. ఇలాంటి దినాలు వస్తాయని మీకు తెలిసే ముందుగా దీనిని మీరు సిద్ధపరిచినందుకు వందనాలు. ప్రభుని ప్రభా, ప్రభు పమ్మిని ఈ స్టూడియో ద్వారా అనేక వేలాది లక్షలాది ప్రజలకు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. అదే సమయంలో సువార్తను ప్రకటించడానికి నన్ను, నా భర్తగాని, నా బిడ్డలను మీరు వాడుకుంటున్న విధానం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ విన్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించినట్లు, నిలిచిండినట్లు, పనిచేయనట్లు కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హ్యాపీ అండ్ హ్యాపీ ఈస్టర్ టు యూ ఆల్.
థ్యాంక్ యూ ఆల్.